తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అజ్మీర్ శ్యామ్ నాయక్ స్వచ్ఛంద పదవీరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీఎన్జీఓస్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు అజ్మీర్ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉద్యోగం నుండి తాను స్వచ్ఛంద పదవీరమణ తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన పదవీరమణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను సైతం త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము క్రియాశీలకంగా పనిచేశామని ఆయన గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ సమయంలో తనకు సహకరించిన తోటి మిత్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన సతీమణి రేఖా నాయక్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపడేశారు. ఆదిలాబాద్ పట్టణంలో మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియ సహాయ సహకారాలతోని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటూ మీ అందరి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనమందరం ఎక్కువగా కలిసిపోలేదు. అంటే వివిధ సందర్భాల్లో చిన్న చిన్న ప్రెస్ మీట్లు అవే చేయడం జరిగింది. ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు వివిధ పేపర్లలో కానీ ఛానళ్ళలో కానీ రకరకాల కథనాలు వస్తున్నాయి. విఆర్ఎస్ పెట్టారా పెట్టలేదా పెడుతున్నారా అని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. అందుకనే మిత్రులందరికీ ఒకసారి వారితో పాటు కలిసి కూలంకషంగా చర్చించుకుందామని చెప్పేసి మీ అందరినీ ఈ విధంగానన్నా కలుసుకునే అదృష్టం నాకు మళ్ళీ తిరిగి కలిగినందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. మీ సహాయ సహకారాలతోనే నేను కానీ నా కుటుంబం కానీ ఈ స్థితికి చేరిందనడంలో ఎలాంటి అది ఆమోదం పొందింది. 30వ తారీఖు నాడు నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడే ఉండబోతుంది. మీ అందరి ఆశీస్సుల కోసం పరితపిస్తున్న పేద కుటుంబ గిరిజన బిడ్డగా మిమ్మల్ని అర్జిస్తున్నాను. మీ ఆశీస్సులు కోఆపరేషన్ ఎల్లవేళలా ఇలాగే కొనసాగించాలని మీ దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుత తరుణంలో మరి రాజకీయ ప్రవేశం ఉందా లేదా అని కూడా పలు మిత్రులు అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతానికి నా అర్ధాంగి అయిన రేఖా గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. వారిని ప్రోత్సహించి ఆ దిశగా ఎగ్రే చేసింది నేనే కనుక తనున్నా నేనున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే ఉద్యోగరీత్యా ఉద్యోగ సంఘ నాయకుడుగా ఉన్నప్పుడు అటు ఇటు న్యాయం చేయలేకపోతున్నానేమోనన్న భావన నాలో కలిగి బాధ్యతలన్నీ తీర్చుకున్న తర్వాత బాహ్య ప్రపంచంలోకి రావాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోని దాదాపుగా నా కుటుంబ బాధ్యతలన్నీ నిర్వహించుకొని సక్సెస్ఫుల్గా ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా నా మిస్సెస్ నా ప్రోద్బలంతోనే రాజకీయాల్లో కొనసాగుతుంది కనుక ఆమె రాజకీయ భవిష్యత్తే ముఖ్యం. దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్కి అవకాశం లేదు. ఒకవేళ నన్ను ఆహ్వానించి నా అవసరం ఉంది అని అనుకొని పిలిస్తే ఆ దిశగా ఆలోచిస్తాం. మనిషి అనేటోడు ఆశాజీవి. నేను ఎవరో నన్ను రావాలని రప్పించుకోవాలని చూడడం కాదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకుంటూ వెళ్ళుతుంటాను. ఎన్ని అడుగుడుగులు వచ్చినా వాటిని తట్టుకొని నాకు ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంది కానీ అంగబలం అర్ధబలం అంతగా లేకపోవచ్చు. కానీ వాటన్నిటినీ
ना आत्म बलम तो जुटू स्थाई की वचा इधर इधी स्थाई की चरान तपकड़ा मी आशीष नैन फस्ट ना उद्योग प्रारंभ प्रस्ताव रायल जी फोर्थ जोन नॉन लोकल कैटगरी अलाट काव अच्छी तिरुपति की ट्रांसफर काव जी रेणुगुंट चेकपोस्ट అక్కడ పని చేస్తున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ పోరాటం మొదలు పెట్టారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది మేము చిన్నప్పుడు కడుపు మండినోళ్ళం అంటే కడుపు ఎండినోళ్ళం కమ్యూనిస్ట్ భావజాలం లెఫ్టిస్ట్ భావజాలంతో పెరిగిన వాళ్ళం కనుక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఇక్కడ మిడిల్ క్లాస్ బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా ఉంది కనుక మనకు మన ప్రాంతవాసులను అభివృద్ధి చేయొచ్చు తెలంగాణ రాష్ట్రం వస్తే అన్న దృక్పథంతోని నేను నా యూనివర్సిటీ మిత్రులందరం నేను యూనివర్సిటీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ను నేను ఆ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు పిడమర్తి రవి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ సుమన్ గారు అప్పటికే రాలేదు మనోహర్ మాది కానీ ఇలా మేము ఎప్పుడూ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి అయితే అవి లక్షణాలు ఉన్నాయి కనుక ఉద్యమం ప్రారంభం కాగానే నా రాష్ట్రానికి నేను వెళ్ళి అంటే నా ప్రాంతానికి నేను వెళ్ళి పొట్లాడినట్టయితే దాంట్లో భాగస్వామునైతే అయినట్టయితే నా జన్మ ధన్యమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉండింది ముద్దసామి దామోదర్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే నగేష్ గారు ఎమ్మెల్యే గారు ఉండేది వారి సహాయ సహకారాలతోనే ఆ రోజుల్లో జీవో తీసుకొని నేను తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది అంటే ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఫస్ట్ పోస్టింగ్ అది మంచిర్యాల అప్పటి నుంచి అప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘం అని ఉండే దాంట్లో మేము సైలెంట్గా అదృశ్య శక్తుల్లాగా పనిచేసే వాళ్ళం భయం పిక్కు పిక్కుమంటూ మామిడి నారాయణ చూస్తుండే అప్పుడు స్టార్టింగ్లో ఆ తర్వాత టీఎన్జీఓల సత్యనారాయణ గారు అశోక్ అన్న గారు వనజా వీళ్ళందరూ ఉండేది అయినప్పటికీ సీక్రెట్గా ఆపరేషన్స్ జరిగేటప్పుడు ఎందుకంటే యూనిఫామ్ పోస్ట్ ఇబ్బందులు అవుతాయేమో అన్న ఉద్దేశంతో తదనంతరం ఉద్యమం ఊపు అందుకున్నప్పుడు మేము బయటికి రావడం జరిగింది ఓపెన్గానే అన్ని చేసినాం మీ అందరూ చూశారు సకలజనుల సమ్మె ఇదంతా ఇక తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు రాష్ట్రం సిద్ధించింది మన కోరికలు దాదాపుగా తీరినై ఇక కొన్ని ఉన్నాయి అవి తీర్చుకోవడానికి మనం అందరం సంఘటితంగా ఉండి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాకపోతే ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఎంప్లాయీని నా భార్య రాజకీయంలో ఉండేసరికి ఆమెను ఏమన్నా ఇబ్బంది పెట్టాలంటే నన్ను నొక్కడం నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టాలంటే ఆమెను నొక్కడం ఇది కొంచెం భావోద్వేగాలకు గురి కావడం జరిగింది సో నా కాన్సెప్ట్ అంతా ప్రజల కోసం అంటే ప్రజల కోసం మీన్స్ మానవత్వాన్ని చాటుకుంటూ మనిషి మనుగడ నిస్వార్థపూరితంగా ఉండాలి మానవుడు సెల్ఫిష్గా ధోరణితో పోతూ ఉన్నాడు కనుక మనము చిన్న స్థాయి నుంచి నేను డౌన్ టు అర్త్ నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకొని పైకి వచ్చిన వాడిని కనుక ఎటువంటి కష్టాలను నేను అర్థం చేసుకోగలను కనుక అసలు నా సర్వీసెస్ నా అనుభవం నా నాలెడ్జ్ ఏమైనా ఈ అణగారిన వర్గాలకు ఉపయోగపడుతుందేమో అన్న ఆశతోనే మేము నా మిస్సెస్ రాజకీయ దిశగా ప్రోత్సహించడం జరిగింది అయినా అది సఫలీకృతం కాకుండా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటే సరే నేనే ప్రజా జీవితంలో గడబెడితే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతోనే వాలంటీర్ రిటైర్మెంట్ అప్లై చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది మేమేమైనా సర్వీసులో ఉన్నప్పుడు ఏమన్నా తప్పొప్పులు చేసి ఉంటే నన్ను క్షమించగలరు మేము వృత్తిరీత్యా ఉన్నప్పుడు తప్పకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది ఆ దశలో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఇప్పుడు కూడా ఎన్నో స్పెషల్ డ్రైవ్స్ అవన్నీ చేసి ఉంటాము చిన్న చిన్న కేసులుంటే అసలు ముట్టేవాడిని కూడా కాదు నా
సర్వీస్ జీవితం ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేట వరకు ఇంకా తటేతనాడు చూసుకున్నా నన్ను గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలను తూచా తప్పకుండా పాటించి వాళ్ళు నిర్దేశించిన టార్గెట్ చేరుకోవడం జరిగింది ఈ పని చేసుకుంటూనే నా వృత్తి ప్రవృత్తి రెండును కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంతవరకు రావడం జరిగింది దానికి నేను భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇక ముందు కూడా అంటే కొంచెం అనుభవం ఉన్నోళ్ళు నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారిని చైతన్యపరిచి అవగాహన కల్పించి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేయాలి వారందరిలో నేను ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరిలో నేను ఒకటిగా ఉండాలన్న కాన్సెప్ట్తోనే నేను ఎప్పుడు ముందుకెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులతోని నేను గెస్టెడ్ సంఘం వైస్ ప్రెసిడెంట్గా గౌరవ కీర్తి చేసిన సత్యనారాయణ గారు నన్ను వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు అప్పుడు నా సర్వీసెస్ను చూసి తదనంతరం నన్ను ప్రెసిడెంట్ చేయాలన్న ఉద్దేశంతో సత్యనారాయణ గారు టీఎన్జో అశోక్ అన్న గారు జేఏసీ చైర్మన్గా వారు ఉన్నారు కనుక నాకు షామ్ నాయక్ కన్వీనర్గా ఉంటే బాగుంటుందని వారందరూ శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్తే నన్ను అప్పటికప్పుడే సడన్గా అసలు నేను టీషర్ట్ ప్యాంట్ మీద ఉన్నాను అప్పటికప్పుడు హైదరాబాద్ రప్పించి నా మీద నమ్మకం ఉంచి నాకు అదే రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు మీరు ముందున్న టీజీఓ నాకంటే ముందు నా తర్వాత బేరేజ్ వేసుకుంటే ఏం జరిగిందో ఏం జరగలేదో మీ అందరికీ తెలుసని చెప్పి నేను అనుకుంటున్నాను దానికి కారణం నేను సక్సెస్ కావడానికి కారణం కూడా నా తోటివారు సంఘ సభ్యులు నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం జరిగింది ఈ జిల్లాలో స్పెషల్గా ఎక్కడైనా సంఘాలంటే విభేదాలు అవి ఇవి ఉంటాయి కానీ ఈ ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి విభేదాలు ఎప్పుడు కూడా తలెత్తలేదు అన్ని మీటింగ్లు ఇష్యూస్ ఏమున్నా కానీ మేము కలిసికట్టుగా టీఎన్జీఓ టీజీఓ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ డ్రైవర్స్ అసోసియేషన్ జేఏసీ మొత్తం ముందుండి ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కానీ పంచాయతీరాజులు ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కానీ కొంత అధికారులు పొలిటీషియన్స్ అధికారుల మీద దౌర్జన్యాలు చేసినప్పుడు కానీ వారిని ఖండించడం వారి మీద కేసులు పెట్టడం కూడా జరిగింది కాకపోతే ఈ మధ్యలో అంటే టచ్ చేయకూడదు అనుకున్నా కానీ టచ్ చేస్తున్నాను మీరందరూ చూశారు ఒక రెండు మూడు నెలల క్రితం అంటే పొలిటికల్ కాన్స్పిరెన్స్ ఎవరైనా ఎదుగుతున్నాడు అంటే వారి మీద కొంత డెఫినెట్గా జెలస్ ఉంటుంది మనిషి అంటేనే మనిషిలో భాగమే జెలస్ అని చెప్పి నేను భావిస్తాను నేను కష్టపడి పైకి వచ్చాను కనుక ఎదుటి వాడికి కష్టం కలగకూడదన్న కాన్సెప్ట్తోనే నేను ముందుకు వెళ్తూ ఉంటాను అంటే చిన్న కాన్స్పిరసీ ఏదో జరిగినట్టుగా ఉంది అప్పుడు నేను యాజ్ ఏ ఉద్యోగ సంఘ నాయకుడుగా ఉండి కూడా నా జిల్లా ప్రజలకు సరి అయిన న్యాయం జరగలేదు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా కొంత ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మా టీజేఎస్ తరఫున మేము నేను అశోక్ అన్న కలిసి గవర్నమెంట్ కొన్ని దృష్టికి కొన్ని ఇష్యూస్ తీసుకెళ్లడం జరిగింది అప్పుడు కొంతమంది హర్ట్ అయి ఏదో వేరే వారిని ఆశ్రయించి కొంత నా ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేశారని చెప్పి నాకు అనిపించింది అది అవునో కాదు ఇంకా ట్రయల్ బేసిస్లో ఉంది వారందరికీ లీగల్ నోటీసు ఇష్యూ చేయడం జరిగింది తదుపరి కార్యాచరణ అవి కోర్టు పరిస్థితుల్లో ఉంటాయి కోర్టులో ఉంటుంది కనుక ఆ పరిధి గురించి నేను మాట్లాడడం అంత భాగ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను నా జీవితంలో నేను చిన్నతనం నుంచి 6వ తరగతి నుంచే చిన్న చితికా పనులు చేసుకుంటూ బతుకుంటూ ఈ స్థాయికి చేరినోని కష్టాలు అంటే నాకేందో బాగా తెలుసు అయినప్పటికీ కొంతమంది ఇప్పుడు దాంట్లో అందరికీ న్యాయం చేయలేము మన జిల్లాలో మా డిపార్ట్మెంట్ తరఫున కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి అదేంటంటే బీయింగ్ ఎస్టిమేట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా ఎంఏ పర్మనెంట్ ఎంప్లాయీ లేకపోవడం వారిని ఎక్కడికో డిప్యూటేషన్ పంపడం ఇక్కడ ఎవరైతే ఉంటారో రోజు ఎవరో ఒకరు వచ్చిపోవడం అలా జరగడం మూలంగా యాక్సిడెంట్స్ కేసెస్ కానీ ఇంకా రొటీన్ వర్క్స్ స్టాపేజెస్ కానీ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇబ్బంది కలిగితే మేమే అరే మేము ఇంత సంఘాన్ని నడిపిస్తున్నాం ప్రజా జీవితంలో ఉన్నాం ఇవి మరి మా అమాయక ప్రజలకు సర్వీసెస్ లోపాలు ఉన్నాయి కనుక అవి జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే
మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని కొంతమంది అభద్రత భావంతోని వేరే రకంగా అన్వయించుకొని నా పొలిటికల్ క్యారియర్ని గాని మా కుటుంబ ప్రతిష్టను గాని దినచారడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ మీడియా మిత్రులు అంటే డెఫినెట్గా వాళ్ళు ఏదన్నా ఇష్యూ ఉంటే వివరణ తీసుకొని రాస్తే బాగుండేదని నేను భావించాను. నేను కూడా జర్నలిజం చదివాను, ఎల్ఎల్బి చదివాను. జర్నలిజం చదువుతున్నప్పుడే నేను ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్, 5 W's అంటారు, వాట్ వేర్ వెన్ వై హూమ్, ఇవి పాటించి ఉంటే అసలు అది కూడా జరిగేది కాదు అని చెప్పేసి నా భావన. నేను దాన్ని కూడా ఎవరిని దోషులుగా చేయట్లేదు. ఇది జీవితంలో ఒక భాగం. కానీ మీడియా మిత్రుల ముందు నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉండే కనుక ఈరోజు నేను పదవి విరమణ చేసి వెళ్ళిపోతున్నాను. కనుక నిజాలు బాహ్య ప్రపంచానికి తెలియాలి. మా డిపార్ట్మెంట్లో కొంత స్తబ్దత ఏర్పడ్డది మీరు చూశారు. ఒక లెటర్ మన మీడియా మిత్రులకు కూడా నేను పంపించాను. ఎవరైతే వారి వారి ఛానల్స్లో రాశారో, పేపర్లో రాశారో, ఆ లెటర్ పంపించాను. నేను అశోక్ అన్న కలిసి ఇక్కడే రాశాము, పంపించాము. ఆ లెటర్ రాయడం మూలంగా డిపార్ట్మెంట్ మొత్తం, యావత్ తెలంగాణ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయ్యి 45 రోజులు స్పెషల్ డ్రైవ్ చేస్తే 100 కోట్ల చిల్లర రూపాయలు గవర్నమెంట్ రెవెన్యూకు జమ అయినాయని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మనము గవర్నమెంట్ సర్వీస్ రాగానే రోజులు సర్వీస్ రావాలి, సర్వీస్ రావాలని కోరుకుంటాం. అదే ఒక్కసారి సర్వీస్లో రాగానే పని చేయకుండా ఉండడానికి జనాలు ఇష్టపడతారు. అది కరెక్ట్ కాదన్న భావన. ప్రతి ఒక్కరూ తన ధర్మాన్ని తరం వారు నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటూ నేను వారిని చైతన్యపరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది.